ందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఎడ్యుకేషన్కి సంబంధించి పబ్లిష్ అయిన అన్ని ముఖ్యమైన అప్డేట్స్ గురించి క్లియర్గా తెలుసుకుందాం మనకి మొదటి న్యూస్ వచ్చేసరికి సాక్షి న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో పబ్లిష్ కావడం జరిగింది ఇరవై రెండులోగా రెండవ దశ స్కూళ్ళ మ్యాపింగ్ అంటూ మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు తొలి దశలో కిలోమీటర్ పరిధిలోని స్కూళ్ళ మ్యాపింగ్ పూర్తి రెండవ దశలో మూడు కిలోమీటర్ల లోపు ఆ పైబడి దూరం ఉన్న స్కూళ్ళ మ్యాపింగ్ అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు ఇక్కడ వీళ్ళ ఆదేశాలు లెక్కల ప్రకారం చూసినట్లయితే ఐదు కిలోమీటర్ల లోపున్న ప్రాథమిక పాఠశాలలన్నీ కూడా హై స్కూల్స్లో మెదట్ చేసే విధంగా చర్యలు అయితే తీసుకుంటూ ఉన్నారు ఇది పూర్తిగా ప్రాథమిక పాఠశాలల నడ్డి విరిచే ప్రయత్నం అని చెప్పేసి మనకి స్పష్టంగా అర్థమవుతుంది ప్రస్తుతం ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేసే స్తోమత లేక రిటైర్మెంట్ వయసును అరవై నుంచి అరవై రెండు సంవత్సరాలకి పొడిగించారు ఒకవేళ అరవై రెండు సంవత్సరాలకి పొడిగించకపోతే వేలాది మంది ఉద్యోగులు రిటైర్మెంట్ అవుతున్నారు రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకి ఫైనల్ సెటిల్మెంట్ కింద రిటైర్మెంట్ అమౌంట్ని లక్షల్లో చెల్లించవలసి ఉంటుంది దాని నుంచి తప్పించుకోవడానికే రిటైర్మెంట్ వయస్సును రెండు సంవత్సరాలకి కూడా పొడిగించడం జరిగింది ప్రస్తుతం గ్రామీణ సమీప ప్రాంతాల్లో ఉన్న ప్రాథమిక పాఠశాలలో ఉన్న మూడు నాలుగు ఐదు తరగతుల విద్యార్థులను పట్టుకెళ్ళి హై స్కూల్స్లో ఐదు కిలోమీటర్ల లోపున్న స్కూల్స్లో మెర్జ్ చేయడం వల్ల మూడు నాలుగు ఐదు తరగతుల విద్యార్థుల డ్రాప్ అవుట్లు కూడా గణనీయంగా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ప్రభుత్వం తెలుగు ఇంగ్లీష్ రెండు మీడియాలకు కూడా సమానమైన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరమైతే ఉంది అలాంటిది మాతృభాష అయిన తెలుగు భాషను మన రాష్ట్రమే పక్కన పెట్టినట్లయితే భవిష్యత్తులో తెలుగు కనుమరుగయ్యే అవకాశాలు కూడా మనకి లేకపోలేదు దానికి సంబంధించి కూడా మీరు చూడొచ్చు ఇక్కడ మనకి నెక్స్ట్ వచ్చేసరికి దద్దరిల్లిన కలెక్టరేట్లు అంటూ మనకి ప్రతి న్యూస్ పేపర్లో కూడా ఫ్రంట్ పేజ్లో మెయిన్ ఎడిషన్లో పబ్లిష్ కావడం జరిగింది ప్యాప్టో పిలుపుతో పిఆర్సి పోర్ ఉధృతం భారీగా కదిలి వచ్చిన ఉపాధ్యాయులు కలిసి వచ్చిన ఉద్యోగులు నిర్బంధాలు బేకాతురు పలు జిల్లాల్లో రిక్త అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ కావడం జరిగింది మీరు స్క్రీన్ మీద చూడవచ్చు మనకి రైట్ సైడ్ వచ్చేసరికి విశాఖ జిల్లాకు సంబంధించి కలెక్టరేట్ల ముట్టడించిన దృశ్యాలు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి గుంటూరు జిల్లా ముట్టడించిన కలెక్టరేట్కి సంబంధించి దృశ్యాలు మీరు స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు ఇటు కర్నూలు జిల్లాకు సంబంధించి కూడా జిల్లా కలెక్టరేట్ని అయితే ఉద్యోగులు ముట్టడించారు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి కూడా కలెక్టరేట్ని అయితే ముట్టడించడం జరిగింది దానికి సంబంధించి కూడా దృశ్యాలు మీరు స్క్రీన్ మీద చూడవచ్చు మనకి క్రింద తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు సంబంధించి జిల్లా కలెక్టరేట్ను ముట్టడించిన ఉద్యోగులు దానికి సంబంధించి కూడా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు మెరుగైన పీఆర్సీ ఇవ్వాల్సిందంటూ ఉద్యోగులు డిమాండ్ అది చేస్తూ ఉన్నారు పీఆర్సీపై సీఎం చొరవ చూపాలి చొరవ తీసుకోవాలంటూ పీడిఎఫ్ డిమాండ్ చేయడం జరుగుతుంది మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి పీఆర్సిపై పునరాలోచన ఏమిటి సీనియర్ మంత్రులతో కమిటీ ఏమిటి నేటి కమిటీ భేటీతో స్పష్టత వచ్చే అవకాశం అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది మంత్రులతో ఉన్నతాధికారులతో సీఎం జగన్ సమాలోచనలు ముఖ్యమంత్రి ఆలోచనకు అనుగుణంగానే మంత్రులు ప్రకటన ఉద్యోగులు మనోగతాన్ని అర్థం చేసుకునే దిశగా కసరత్తు అంటూ మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది చర్చకు సిద్ధమైన మంత్రి పేర్ని నాని అంటూ మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది పిఆర్సీ జియోపై కలెక్టరేట్ల ముట్టడి రోడ్డు మీదకు వచ్చిన టీచర్లు అరెస్ట్ అంటూ మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది చూడాలి ఉద్యోగులు నిరుద్యోగులపై వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వం సానుకూలంగా మారకపోతే పరిస్థితి ఉధృతంగా మారే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఉపాధ్యాయులు మొత్తం పదమూడు జిల్లాల్లో కూడా ఐదు వేల నుంచి ఏడు వేల మంది వరకు చేరి కలెక్టరేట్ల ముట్టడి చేపట్టారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేస్తున్నారు ఇది మనకి ఓవరాల్గా కంప్లీట్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మొత్తం పదమూడు జిల్లాల్లో కూడా భారీ స్థాయిలో ఆందోళన అయితే చేపట్టారు గతంలో ఎన్నడూ లేని విధంగా పీఆర్సీ పెంచినట్లయితే ఉద్యోగుల జీతాలు పెరగాలి కానీ తగ్గించే విధంగా ఏంటంటూ ఉపాధ్యాయ ఉద్యోగులు కానివ్వండి మొత్తం ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి పీఆర్సీపై హైకోర్టులో ఫిట్ ఇచ్చినట్టు కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించి కూడా ప్రత్యేక కథానం గురించి మీరు కంప్లీట్గా స్క్రీన్ మీద చెక్ చేసుకోవచ్చు ఇక మనకి ఫైనల్గా ఫైనల్ న్యూస్ వచ్చేసరికి సచివాలయంలో ఉద్యోగుల నిరసన నూతన పిఆర్సీ జివోని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గురువారం ఉద్యోగులైతే ఆందోళన చేపట్టారు దానికి సంబంధించి ప్రత్యేక కథానం అయితే పబ్లిష్ కావడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇది మనకి వాళ్ళ ఎడ్యుకేషన్ న్యూస్ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం శుభం హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఒక బెల్ బెల్లైకన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేను మీ గణేష్ వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్